జిల్లాలో కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వ ఉపాధ్యాయుడు సుధాకర్ నడుం బిగించారు. కరోనా వైరస్ ఊహా చిత్రాన్ని హెల్మెట్ పై ప్రదర్శిస్తూ ద్విచక్ర వాహనం ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రయాణిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పటికే సత్తుపల్లి వైరా నియోజకవర్గాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి ఖమ్మం నగరానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా సుధాకర్ తో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. కరోనా నియంత్రణ కోసం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు వినూత్నమైన రీతిలో ప్రదర్శన చేస్తున్నాడు. కరోనా వైరస్ సందర్భంగా కరోనాను నియంత్రించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం చూసుకోవచ్చు. తను ప్రధాన ప్రభుత్వ ఉద్యోగి టీచరు, కరోనా నియంత్రణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో నివారించవచ్చని కూడా కరోనా వేషధారణలో ఉండి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. కరోనా అవగాహన యాత్ర అని మొదలుపెట్టారు. ఇప్పటికి ఇతంది కల్లూరు ప్రాంతంలోని చెన్నూరు ప్రాంతము పూర్తి స్థాయిలో అయితే మొత్తం కరోనా వేషధరణలో ఉండి ప్రజలకు దీని కరోనా సోకితే ఎలాంటి జబ్బులు దీని ఈ వైరస్ వల్ల ఎలాంటి లక్షణాలు ఉంటాయి, దీన్ని ఎట్లా నివారించవచ్చు అని మనం ఒక పెద్ద బోర్డు వేసుకొని బైక్ మీద ప్రదర్శన చేస్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎందుకు ఈ విధంగా అతను ప్రదర్శన చేయవలసి వస్తుందో అతన్ని సుధాకర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటండి ఈ వేషధారణ ఏంటి? నా పేరు దంతాల సుధాకర్ అండి. నేను కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం కరోనా మహమ్మారి అభివృద్ధి చెందిన అగ్ర రాజ్యాల్లో సైతం ప్రజలను పెట్టెల్లా కూల్చున్నటువంటి ప్రస్తుత తరుణంలో మన భారతదేశానికే కాదు, మన తెలంగాణకే కాదు, మన ఖమ్మం జిల్లాలకు కూడా ఈ కరోనా మహమ్మారి వచ్చినటువంటి సమయంలో మందులేని మహమ్మారి ఈ రోగాన్ని తగ్గించుకోవాలంటే నివారణ ఒకటే మార్గం. మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రత్యేకంగా పూర్తిగా అవగాహన లేనటువంటి కొత్త జబ్బు ఈ లాక్డౌన్ సమయంలో కూడా బయటకు వస్తున్నారు. మనకేం వస్తుందిలే అనేటటువంటి నిర్లక్ష్య ధోరణి ప్రజల్లో నేను గమనించాను. ఉదయం సాయంత్రం మధ్యాహ్నం నాకు వీలైనటువంటి సమయంలో ఈ యొక్క అవగాహన యాత్రని కొనసాగిస్తున్నాను. పాటల ద్వారా ఆల్రెడీ నేను రికార్డు చేయించడం కూడా జరిగింది. రన్నింగ్లో రికార్డు పెట్టుకొని 4-5 ఉన్న చోట ఫిజికల్ డిస్టెన్స్ పాటించండి, మాస్కులు ధరించండి అని హ్యాండ్ మౌత్ తోటి తర్వాత స్పీకర్ తోటి నేను నా వంతు ప్రయత్నంగా సాధ్యమైనటువంటి అన్ని మార్గాల్లో నేను ప్రజలు మీరు అవగాహన కల్పిస్తున్నారు, ప్రజల్లో ఎట్లా చైతన్యం వస్తుందా? ఇప్పుడు దాదాపు 4 రోజుల నుంచి లాక్డౌన్ కొనసాగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన సడలింపుతోటి నిన్న మొన్నటి నుండి పెద్ద ఎత్తున కూడా వాహనదారులు బయటకు వస్తున్నటువంటి సందర్భంలో మీరు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలు వారిని ఏమైనా అర్థం చేసుకునే అంత ఉన్నాయా? ప్రస్తుతం మొదట్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదండి. చాలా వరకు పూర్తిగా ప్రజలు టీవీల ద్వారా కానీ ప్రభుత్వం తీసుకునే చర్యల ద్వారా కానీ ఈ యొక్క వ్యాధి తీవ్రతను అర్థం చేసుకున్నారు. చాలా వరకు బయటికి రావడం లేదు. నేను పర్యటనలో గమనించింది ఏంటంటే మొదట్లో పట్టించుకోపోయారు కానీ తర్వాత రోజుల్లో ఖచ్చితంగా అందరికీ మాస్కులు ఉండాలి. మాస్కు మనకి ఈ కరోనా ప్రధానంగా నోటి ద్వారా, ముక్కు ద్వారా, కళ్ళ ద్వారా వ్యాపిస్తుంది కాబట్టి 90% మాస్క్ మనకి కాపాడుతుంది. కరోనా పాజిటివ్ ఉన్నటువంటి వ్యక్తి తుమ్మినా తగ్గినా తుంపర్లు మన మీద పడితే అవి కరోనా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మాస్క్ కంపల్సరీ అని నేను ప్రధానంగా దాని గురించి చెప్పడం జరిగింది. కరోనా మహమ్మారిని దూరంగా ఎలగొట్టడానికి నా వంతు ప్రయత్నంగా నా వాయిస్ని ఈ ఎస్ న్యూస్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను కోరుకున్నాను. ఇది సుధాకర్ గారు చెప్తున్నది. నిరంతరం ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ ఈ టైంలో ఇంట్లో ఉంటే హాయిగా తన కుటుంబంతో గడుపుకునేటువంటి నేపథ్యం ఉంటుంది. అయినా కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కరోనా వైరస్ నియంత్రణ కోసం తన వంతు బాధ్యతగా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్న సుధాకర్ గారికి మనం నిజంగా హ్యాట్సప్ చెప్పాలి. కరోనా వైరస్కు సంబంధించి పూర్తిగా దాని రూపాన్ని మనకు ప్రదర్శిస్తూ హెల్మెట్ ద్వారా కానీ దాని బండికి ఉన్నటువంటి బెలూన్స్ ద్వారా మనకు ప్రదర్శిస్తూ ప్రజలను అయితే పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తులు బయటకు వచ్చి అవగాహన కల్పిస్తున్నప్పుడు వాటిని పూర్తి స్థాయిలో అర్థం చేసుకొని దాని నియంత్రణ కోసం ఖచ్చితంగా ఏదైతే మనకు దానికి సిమ్టమ్ అయి ఉంటాయో మనం కంపల్సరీ జాగ్రత్తలు పాటించవలసినటువంటి బాధ్యత అయితే ప్రజలందరిపై కూడా ఉంది. కెమెరా పర్సన్ శరత్తో యాకేష్, సిటీ న్యూస్, ఖమ్మం.